దూకుడు స్టీరింగ్ మండల కమిటీలతో సునీల్ బన్సల్ భేటీ మొత్తం ఇరవై రెండు కమిటీలతో సమావేశం ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా సిద్ధంగా ఉండాలన్న బన్సల్ దసరా తర్వాత మునుగోడులోనే మకాం వేయాలని ఆదేశం ఉప ఎన్నికల్లో బీజేపీదే విజయం అని ధీమా అంటూ అక్కడ చూసుకోవచ్చు మొత్తం మీద బీజేపీ దూకుడు పెంచుతా ఉంది తర్వాత అక్కడ మండల కమిటీలు వేసింది తర్వాత గ్రామ కమిటీలు తర్వాత ఇక్కడ ఇక్కడ నియోజకవర్గాల్లో మొత్తం పూర్తి స్థాయిలో కమిటీలు వేసేసి ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఒక్కొక్కరిని ఐదు సార్లు కలవాలనేటువంటి ఒక ప్రణాళిక చేస్తున్నా ఉందంట ఐదు సార్లు కలిపి కొంచెం బరువు మీద రాష్ట్ర ప్రభుత్వం పోలవరంతో భద్రాద్రికి ముంపని నిరూపించని కేసీఆర్ సర్కార్ ముంపుపై కేంద్రానికి సరైన నివేదిక ఇవ్వని వైన వరదల నష్టాన్ని అంచనా వేయడంలో విఫలం వంద ఊళ్ళు మునుగుతుంటే కాకి లెక్కలతో సరి రాష్ట్రం ఇచ్చిన నివేదికల ఆధారంగా పోలవరంతో భద్రాద్రికి ముంపు లేదన్న సెంటర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భద్రాద్రి వాసులు జగన్ తో కేసీఆర్ కుమ్మకాయ్యారంటూ చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శించడం జరుగుతుంది గత మొత్తం మీద ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పోలవరం అయితే నిజంగా ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినాం భద్రాచలం వెళ్ళినాం కదా భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలం దగ్గర అక్కడ ఏది ఈ మండలాలు వెళ్ళినాం కదా ఏంటి ఎక్కడికి వెళ్ళాం మనం సరుకులు పంపడానికి వెళ్ళినాం కదా అదేది ఇలా నియోజకవర్గం ఉంటుంది ఎవరిది రావుంటది కదా నియోజకవర్గం కొత్త కొత్తగూడెం అదే భద్రత కొత్తగూడెం మనం వెళ్ళినాం వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఊర్లు కూడా మొత్తం మునిగిపోయింది రేఖకాంతేగా నియోజకవర్గం ఆ వెళ్తే నియోజకవర్గంలో మొత్తం చాలా గ్రామాలు కూడా మొత్తం ముంపున గురైనయి ముంపునకు గురి విషయం ఏం తెలుసా అక్కడ తాడి చెట్టు ఉంటే తాడి చెట్టు ఒక ఒక పావు మందం కథం అంటే ఒక స్తంభం ఎత్తు వాటరు వచ్చేసినాయి వచ్చేసి మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోయినాయి అసలు యాక్చువల్గా ఇల్లే కనిపించలేదు కారణం ఏంటంటే అంటే ఈ పోలవరం ఉంది కదా ప్రాజెక్ట్ ఉంది కదా ఈ పోలవరం ప్రాజెక్ట్ తోటి ఏమైందంటే బ్యాక్ వాటర్ ఉంటుంది కదా ఆ బ్యాక్ వాటర్ అంతా వచ్చేసి మన తెలంగాణ చెందిన ఈ ఊర్లు ఉంటాయి కదా ఈ ఊర్లన్నీ కూడా మొత్తం మునిగిపోయినాయి మొత్తం మునిగిపోయి మొత్తం ఇదంతా జరిగింది జరిగితే కనీసం ఇప్పుడు దీన్ని ఏమని చెప్పాలి అక్కడ ఏది నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ ఏదే ఇక్కడ జరుగుతుంది ఏది పోలవరం సంబంధించి నాలుగు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఇక్కడ తెలంగాణ తర్వాత అక్కడ ఏది ఒడిశా తర్వాత ఛత్తీస్గఢ్ ఈ ఛత్తీస్గఢ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ చర్చ జరుగుతున్నప్పుడు మాకు అన్యాయం జరుగుతూ ఉంది మొత్తం ముంపు గ్రామ ముంపుకు గురైపోతూ ఉన్నాయి ముంపునకు గురైపోతా ఉన్నాయి మా గ్రామాలు కాబట్టి అని చెప్పేసి దీన్ని నిరూపించాలి నిరూపించడా పోయి రాములూరికి చెడకోపం పెట్టొచ్చాడు ఆడికి పోయి వంద కోట్లు ఇస్తా అని చెప్పి బద్భాస్ అక్కడ పోయి వంద కోట్లు వచ్చినాయి మరే వాళ్ళకు వాళ్ళు నీట మునిపోయినా ఇప్పుడు వెయ్యి కోట్లు తక్షణ సాయం కింద వెయ్యి కోట్లు ఇతడం మళ్ళీ తర్వాత వేరే ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి అన్నాడు ఇట్లా జూటా మాటలుంటాయి